బద్వేల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధించడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ అన్నారు. 90,000కు పైగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి మెజారిటీ రావడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని బద్వేల్ ఉప ఎన్నికలు ఆసక్తిగా మార్చిందన్నారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 95,000 మెజారిటీ రావడం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విజయమని అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్వేల్ బై ఎలక్షన్ వైపు యావత్ భారతదేశం అంతా చూసే విధంగా 90,000 పైచిలుకు ఓట్లతో బద్వేల్ ఓటర్సు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి దీవించిన విధానం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. యావత్ భారతదేశం కూడా ఈరోజు బై ఎలక్షన్స్లో ఇంత భారీ మెజారిటీతో ఎలా గెలిచారు అని చెప్పి చూసే విధంగా ఓట్ చేసిన ప్రతి ఒక్క బద్వేల్ ఓటర్కి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ ఇంత మంచి సంక్షేమ పథకాలు ఒకవైపు ఇస్తుంటే, ఒకవైపు మంచి గవర్నెన్స్ ఇస్తుంటే, ఒకవైపు మంచి హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తుంటే, ఒకవైపు మంచి ఎడ్యుకేషన్ సిస్టంలో ని తయారు చేసి నాడు నేడులో ఇస్తుంటే, ప్రతిపక్షాలు మాత్రము చిల్లర రాజకీయాలు చేసుకుంటూ కులాల మధ్య చిచ్చు పెట్టడము, మతాల మధ్య చిచ్చు పెట్టడము, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడము, అవాస్తవాలు చెప్పడము, రాజకీయంలో విలువలు ఏవైతే ఉండాలో ఆ విలువల్ని కూడా వదిలేసి చాలా నీచంగా మాట్లాడడము, రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టాలని చెప్పి మాత్రమే వాళ్ళు చేసిన తీరు ఈ 2 సంవత్సరాల్లో మనం అందరం కూడా గమనిస్తున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో మాత్రము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారో అంతకన్నా ఇంకా బలంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఈ బద్వేల్ ఎలక్షన్ తీర్పే ఈరోజు చెప్తుందని చెప్పి నిదర్శనం.